సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు కొన్నేళ్లు హైదరాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో ఒక వీడియో షాప్ నడిపారు అప్పట్లో ప్రముఖ నిర్మాత ఏ పూర్ణ చంద్రరావు తన సినిమా పైరసీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు నగరంలోని అన్ని వీడియో షాపులపై రైడ్స్ జరిపారు ఇందులో భాగంగా రామ్ గోపాల్ వర్మ షాప్ పై కూడా పోలీసులు రైడ్ చేసి కొన్ని వందల కొద్ది వీడియో క్యాసెట్స్ ని సీజ్ చేశారు ఆ తర్వాత వర్మను తీసుకెళ్లి పంజాగుట్ట స్టేషన్ లాకప్ లో పడేశారు ఇక ఆ రోజు లో పైరసీ చేసినట్లు తెలియకుండా ఉండడానికి క్యాసెట్ల మీద ఆ సినిమా పేరు కాకుండా వేరే పేర్లు పెట్టేవారు దీంతో అన్ని క్యాసెట్లను వీసీపీ ప్లేయర్లు వేసి చూస్తే కానీ ఏది పైరసీ క్యాసెట్టో తెలియదు వర్మ షాప్ లోనేమో వందల క్యాసెట్లు ఉన్నాయి అవన్నీ చెక్ చేసే వరకు వర్మను లాకప్లోనే ఉంచారు దీంతో వర్మ ఒక రాత్రంతా లాకప్లోనే ఉండవలసి వచ్చింది ఈ విషయం వర్మ కుటుంబ సభ్యులకు తెలిసి వాళ్ళు ఆందోళనకి గురయ్యారు వర్మను స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ ఇన్స్పెక్టర్ వేరే పని మీద ఎటో వెళ్లిపోవడంతో వర్మ కుటుంబ సభ్యులు ఇన్స్పెక్టర్ ని కలవడం కుదరలేదు ఇక చేసేదేమీ లేక వర్మ చచ్చినట్లుగా రాత్రంతా లాకప్లోనే ఉన్నారు అర్ధరాత్రి అయ్యాక పోలీసులు ఒక పిక్ పాకెట్ ను తీసుకొచ్చి వర్మ ఉన్న సెల్ లోనే పడేశారు ఆ దొంగ వర్మను యగాదిగా చూసి ఓ మూలను పడుకున్నాడు వర్మ మాత్రం గోడకు చేరుగల అలాగే నిద్రపోయాడు మధ్య మధ్యలో పోలీసుల మాటలు వినిపించాయి వాళ్లు తన క్యాష్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని వర్మకు అర్థమైంది తెల్లవారుగానే ఇన్స్పెక్టర్ వర్మను పిలిచి మాట్లాడుతూ ఈ డబ్బున్న ప్రొడ్యూసర్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు దొంగ లెక్కలు చూపి లక్షలు నొక్కేస్తారు కానీ బ్రతుకు తెరువు కోసం నీలాంటోళ్లు చిన్న చిన్న తప్పులు చేస్తే మాత్రం దేశ ద్రోహం రేంజ్ లో తప్పు పడతారు అన్నాడు తమ లాంటి వాళ్ల మీద ఆ ఇన్స్పెక్టర్ కి ఎక్కడో కాస్త సానుభూతి ఉందని వర్మకు అర్థమైంది ఈ సంఘటన అనుభవంతో పోలీసు వ్యవస్థ పనితీరుపై వర్మకు కొంత అవగాహన ఏర్పడింది ఇక వర్మ క్యూరియాసిటీ గురించి తెలిసింది సిందే కదా ఆ తర్వాత కొన్నిసార్లు వర్మ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ని కలిసి ఆయనతో ఉన్న సమయంలో నేరస్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించేవాడు ఆ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయ్యాక వర్మకు చాలా ఉపయోగపడింది ఇక విచిత్రం ఏమిటి అంటే పైరసీ చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ప్రొడ్యూసర్ ఏ పూర్ణచంద్రరావు తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి ట్రెండ్ సెట్ చేసిన శివ సినిమాను వర్మ డైరెక్షన్లోని హిందీలో రీమేక్ చేశారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది సక్సెస్ అంటే ఇలా ఉండాలి కదా